దాడులు హత్యలను అరికట్టాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో దళితులు బీసీలు మైనారిటీలపై జరుగుతున్న దాడులు హత్యలను తక్షణం అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పక్కదారి పట్టించకుండా పూర్తిగా ఆయా వర్గాల సంక్షేమానికే వాటిని వినియోగించాలని అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ కట్టా మల్లేశ్వరరావు, వ్యవస్థాపకుడు సానబోయిన రామారావు, చైర్మన్ గుమ్మడి సమర్పణ్ రావు, వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాదరావు, కోశాధికారి డాక్టర్ రాచర్ల నాగేశ్వరరావు, సెక్రటరీ పి రామ్కుమార్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని తక్షణం రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ రద్దు చేయడంతో పాటు పంచాయతీ ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు చాలా బాగున్నాయని, వాటి అమల్లో ఉన్న లోపాలను చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు పిల్లి రమణ, బొర్రా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీష్ మీడియం పెట్టారు, సామాన్యమైనటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ అవ్వాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రవేశానికి అవకాశం ఇవ్వడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళని కోచింగ్ ఇవ్వడం జరిగింది. అది చాలా ఆశించే విషయం. మా సంఘం తరపున కూడా దానికి మేము అనేక రకాల బ్యాలెన్స్ పెంచి సుమారు నెల రోజుల పాటు పర్యటన చేసి ప్రజలు ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది. అలాగే మనుషులకు కావాల్సింది ఆరోగ్యం. రాజశేఖర్ రెడ్డి వాళ్ళు ఆరోగ్యశ్రీ పెట్టి ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారికి ఒక రకమైనటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టడం వల్ల అది ఉపయోగపడింది. అలాగే చదువుకునేటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజు అది కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపడేటువంటిగా జరిగింది. అదేవిధంగా ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే మేము ఎంచుకుంటామో అదే పందాలను ప్రభుత్వాన్ని విమర్శించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మరి 34% ఉన్నటువంటి రిజర్వేషన్ 24% ఎందుకు చేయవలసినటువంటి ఒక ప్రశ్న మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. అలాగే ఈ మధ్యకాలంలో దళిత పైన, బీసీలు ఎస్టీలు మైనారిటీ పైన ఎందుకు దాడులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని మేము సంఘపరంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ హెరాస్మెంట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మా మిత్రులు చెప్పినట్టు బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనారిటీల మీద కూడా దాడు ఎక్కువగా స్త్రీలను జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. దాని మీద ఎన్ని యాక్ట్ ఉన్నా సరే ఇంప్లిమెంటేషన్ లోపం అన్నది కనపడుతుంది. యాక్ట్లు అంటూ ఉన్నాయి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్ల ఈ దాడు జరగడం జరుగుతుంది. దాన్ని ముఖ్యంగా మేము ఖండిస్తూ ఉన్నాం. లేకపోతే ఇవాళ పేపర్లో మరి మన ముఖ్యమంత్రి వర్యులు అమ్మఒడి దాని మీద ఒక స్టేట్మెంట్, ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం రూపొందించి ప్రారంభించడం జరిగింది. మా సంఘ ఉద్దేశం ఏంటంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు బాగా వెనకబడిపోయి ఉన్నారు. ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను ఎక్కువ వెనకబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా పార్టీలకు అత్యంతంగా పైకి తీసుకురావాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో మా సంఘం పనిచేస్తూ ఉంది. కొద్దిపాటి భయం ఉంది కానీ నిధులు మాత్రం పక్కదారి పడుతున్నాయి అన్నట్లు మీడియా వారికి మీకంటే మాకు ఎక్కువ తెలియదు, మీకు తెలిసే ఉంటుంది జరుగుతుంది. అయితే మేమేమంటామంటే ప్రభుత్వాన్ని మేము హెచ్చరించే వాళ్ళం కాదు, ప్రభుత్వాన్ని కొంచెం మా యొక్క నిధుల్ని మాకు ఖర్చు పెట్టండి అనే ఉద్దేశంతో ఈ సభ జరగడం జరుగుతుంది. అలాగే మేము ఒక 30 నుంచి 25 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మీడియం కావాలని అడిగాం. ప్రతి ప్రభుత్వం ముందు కూడా మేము వినపించుకున్నాం. ఒక్కొక్కసారి ధర్నా కూడా చేయడం జరిగింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డు పెట్టాలనుకున్న వాళ్ళని కూడా తొలగించి ఈరోజు ఇంగ్లీష్ మీడియం మా దళితులు, నా దళిత పిల్లలకు రావడం నా హృదయపూర్వక ఆనందదాయకం. చాలా సంతోషిస్తున్నాం, ఎందుకంటే అది ఒక సక్సెస్ఫుల్ అనుకున్నాం. కానీ ఎవరిని మేము కూడదలుచుకోలేదు. అయితే ఇక్కడ కూడా మా దళిత పిల్లలకి మీరు ఇస్తున్న వెల్ఫేర్ ఇంకా కొంచెం పెంచాలని మా కోరిక. ఎందుకంటే ఒక కార్పొరేట్ లెవెల్లో చదువుకున్న పిల్లల్ని సమాన స్థాయికి పెరగాలంటే ఇంకా మీరు కృషి చేయాలి. ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.